ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ టాపిక్లో మనం యూలర్ కాషి ఈక్వేషన్స్, దీన్నే హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ అంట, ఇది డిస్కస్ చేయబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఏ టాపిక్ ఇన్ విచ్ వీఆర్ గోయింగ్ టు రిడ్యూస్ ద గివన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ టు లీనియర్. ఇన్ దిస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టూ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్, వన్ ఈజ్ కాషి యూలర్ అండ్ లెజెండర్. మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్స్ ఉండదు, దాన్ని మనం అలా చేంజ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసేటువంటి టెక్నిక్స్ ఇక్కడ డిస్కస్ చేయబోతాం. దాంట్లో అలా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్లో లేనటువంటి ఈక్వేషన్ ఒకటి యూలర్ కాషి ఈక్వేషన్. సో యూలర్ కాషి ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేసామంటే, యూలర్ కాషి ఈక్వేషన్ వచ్చేసి విల్ హ్యావ్ లైక్ దిస్. ఎన్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్ యూలర్ కాషి ఈక్వేషన్ ఇలా ఉంటుంది. ఎన్ ఈక్వేషన్ ఆఫ్ ద ఫామ్ ఎక్స్ పవర్ ఎన్ డి పవర్ ఎన్ వై బై డిఎక్స్ పవర్ ఎన్ ప్లస్ పి వన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి పవర్ ఎన్ మైనస్ వన్ బై డిఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ ప్లస్ వన్ ప్లస్ పిఎన్ వై ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ పి వన్ పి టూ సో ఆన్ పిఎన్ వచ్చి రియల్ కాన్స్టెంట్స్, క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. దెన్ వీ కాల్ దిస్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ యాజ్ కాషి యూలర్ ఈక్వేషన్ ఆర్ యూలర్ కాషి ఈక్వేషన్ ఆర్ హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్, హోమోజీనియస్ ఈక్వేషన్స్ అని కూడా అంటుంటాం. ఓకే, సో ఇలాంటి ఈక్వేషన్స్, ఓకే ఇలాంటి ఈక్వేషన్స్కి మనకు ఆపరేటర్ ఫామ్ ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది. ఆపరేటర్ ఫామ్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ విల్ బి లైక్ దిస్. ఆపరేటర్ ఫామ్ ఇలా ఉంటుంది. మనకు తెలుసు ఆపరేటర్ ఫామ్ లో క్యాపిటల్ డి అంటే డి బై డిఎక్స్ అని, క్యాపిటల్ డి స్క్వేర్ అంటే డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అని. సో ఈ ఆపరేటర్స్ ని చేసి ఇలా రాసాం, ఆపరేటర్ ఫామ్ అంటాం. సో టు సాల్వ్ దీస్ టైప్ ఆఫ్ డిస్, టు సాల్వ్ ఏ కాషి యూలర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దీస్ అసంప్షన్స్ యూ హ్యావ్ టు టేక్. సో ఇవి కాషి యూలర్ అని ఐడెంటిఫై అయిన వెంటనే యు నీడ్ టు రైట్ దీస్ అసంప్షన్స్. సో మనం లీనియర్ డిఈకి రిడ్యూస్ చేయాలంటే కంపల్సరీ ఇవి ఉండాలి. లీనియర్ డిఈకి రిడ్యూస్ చేయాలంటే అంటే ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ జెడ్ రాయాలి, జెడ్ ఉండే దగ్గర లాగ్ ఎక్స్ రాయాలి. అంటే ఎక్స్ ఈ పవర్ జెడ్ అంటే జెడ్ ఈక్వల్ టు లాగ్ అవుతుంది. అండ్ రీప్లేస్ ఎక్స్ డి విత్ తీటా, ఎక్స్ డి ప్లేస్లో తీటా రాయాలి, ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లేస్లో తీటా ఇంటూ తీటా మైనస్ వన్, ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ప్లేస్లో తీటా ఇంటూ తీటా మైనస్ వన్ ఇంటూ తీటా మైనస్ టూ. ఇక్కడ తీటా అంటే డి బై డి జెడ్ తీటా అంటే డి బై డి జెడ్ ఎలా అయితే మనకు క్యాపిటల్ డి అంటే డి బై డిఎక్స్ అంటున్నామో, ఇక్కడ తీటా అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు జెడ్. యాక్చువల్ ప్రొసీజర్ ఉంది అలా ఎందుకు తీసుకుంటాము అని, మనం డైరెక్ట్ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే ఈ డేటా ఉంటే సరిపోతుంది. If you have this information, you can easily solve any Cauchy-Euler DE. Okay, ఒక సింపుల్ Cauchy-Euler DE తీసుకొని మనం ఎలా సాల్వ్ చేస్తామో చూద్దాం ఒకసారి. సింపుల్ Cauchy-Euler ఈక్వేషన్ అంటే షార్ట్ ఆన్సర్కి అడిగినటువంటి క్వశ్చన్, ప్రీవియస్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో వచ్చింది. ఒక సింపుల్ ప్రాబ్లం మనం ఒకటి సాల్వ్ చేస్తాం, అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎలా మనం ఈ అసంప్షన్స్ తీసుకుంటున్నాము. హౌ వీ నీడ్ టు టేక్ హౌ టు ఐడెంటిఫై ద గివన్ DEs Cauchy-Euler ఆర్ హోమోజీనియస్ DE. సో క్వశ్చన్ ఈజ్ లైక్ దిస్, క్వశ్చన్ ఇలా ఉంది మనకు, సాల్వ్ ఎక్స్ స్క్వేర్ వై డబుల్ డాష్ ప్లస్ ఎక్స్ వై డాష్ ప్లస్ 9y = 0. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, వెరీ సింపుల్ ప్రాబ్లం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఎక్స్ స్క్వేర్ వై డబుల్ డాష్ మీన్స్ డి స్క్వేర్ వై బై డి ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ వై డబుల్ డాష్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 9y = 0. సో ఆర్హెచ్ఎస్ లో జీరో ఉంది కాబట్టి హియర్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఫైండ్ పర్టికులర్ ఇంటిగ్రల్. సిఎఫ్ ఇట్ సెల్ఫ్ జనరల్ సొల్యూషన్, పర్టికులర్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేయని అవసరం లేదు ఆర్హెచ్ఎస్ జీరో ఉండేటువంటి డిఈకి. సో ఫస్ట్ అయితే మనం ఆపరేటర్ ఫామ్ రాద్దాం. సో మీకు ఐడియా వస్తుంది ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి అని. నేను చెప్పాను డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే క్యాపిటల్ డి స్క్వేర్ అని, అంటే ఆపరేటర్ ఫామ్ ఇలా వస్తుంది ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ ఎక్స్ డి ప్లస్ 9y = 0. సో ఇఫ్ యు కంపేర్ ద ఆపరేటర్ ఫామ్ ఆఫ్ కాషి యూలర్ ఈక్వేషన్ విత్ దిస్, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్ ఈజ్ కాషి యూలర్ డిఈ. వెన్ యూ ఐడెంటిఫై
దిస్ వన్ యాజ్ యూలర్ కాషి డిజీ ఇమీడియట్లీ యు నీడ్ టు డూ ద సెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ సెడ్ అసంప్షన్స్ యు నీడ్ టు రీప్లేస్ ఆల్ విత్ దిస్ సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు రైట్ హియర్ ఆల్రెడీ ఐ రిటర్న్ హియర్ సో ఇవి ఇక్కడ రాసుకోవాలి ఇవన్నీ అంటే ఎక్స్ ప్లేస్ లో ఈ పవర్ జెడ్ రాయాలి జెడ్ ఉండే దగ్గర లాగ్ ఎక్స్ రాయాలి ఎక్స్ డి ఉండే దగ్గర తీటా రాయాలి ఎక్స్ స్క్వైర్ డి స్క్వైర్ ప్లేస్ లో తీటా ఇంటూ తీటా మైనస్ వన్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వైర్ డి స్క్వైర్ ప్లేస్ లో తీటా ఇంటూ తీటా మైనస్ వన్ సో ఇక్కడ ఎరో మార్క్ పెట్టాలి ఇక్కడ నుంచి రాసుకుంటున్నాను దీంట్లో నుంచి ఎక్స్ స్క్వైర్ ఇవి రాయాలి యాక్చువల్ గా ఎక్స్ స్క్వైర్ డి స్క్వైర్ తీటా ఇంటూ తీటా మైనస్ వన్ ఎక్స్ డి అంటే తీటా ప్లస్ నైన్ ఇంటూ వై ఈక్వల్ టు జీరో సో ఇక్కడ మీరు మల్టిప్లై చేశారంటే తీటా స్క్వైర్ మైనస్ తీటా ప్లస్ తీటా వస్తుంది మైనస్ తీటా ప్లస్ తీటా క్యాన్సల్ తీటా ఇంటూ తీటా తీటా స్క్వైర్ తీటా ఇంటూ వన్ తీటా సో మీకు లెఫ్ట్ ఓవర్ ఏముంటుందంటే తీటా స్క్వైర్ ప్లస్ నైన్ ఇంటూ వై ఈక్వల్ టు జీరో తీటా స్క్వైర్ ప్లస్ నైన్ ఇంటూ వై ఈక్వల్ టు జీరో ఇక్కడ నుంచి మనం డి స్క్వైర్ ప్లస్ నైన్ ఇంటూ వై ఉంటే ఎలా చేస్తాం అలానే చేసుకుంటారు వాళ్ళు అయితే అక్కడ డి ఉంటుంది ఇక్కడ తీటా ఉంటుంది సేమ్ యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తాం యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎం ఈక్వల్ టు జీరో అంటే ఎం స్క్వైర్ ప్లస్ నైన్ ఈక్వల్ టు జీరో ఎం వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ త్రీ ఐ ఎందుకంటే ఎం స్క్వైర్ మైనస్ నైన్ అవుతుంది ఎం వచ్చి రూట్ మైనస్ నైన్ రూట్ మైనస్ నైన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ త్రీ ఐ సో ఇక్కడ జీరో వచ్చి ఆల్ఫా బీటా వచ్చి త్రీ సో ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అని లేదు ఇక్కడ జనరల్ సొల్యూషనే వై అవుతుంది మనం పిఐ లేదు ఇంకా సో ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే ఈ పవర్ జీరో జెడ్ ఇక్కడ అది డిఫరెన్స్ జెడ్ లో ఉంటుంది ఇక్కడ తీటా అంటే డి బై డి జెడ్ కదా జెడ్ లో రాయాలి ఈక్వేషన్ జెడ్ లోనే రాయాలి మనకు అలవాట్లో ఎక్స్ వచ్చేస్తుంది సి వన్ కాస్ త్రీ జెడ్ ప్లస్ సి టూ సైన్ త్రీ జెడ్ ఓకే ఈ పవర్ జీరో వన్ కాబట్టి మనకు లెఫ్ట్ పవర్ ఇదే సి వన్ కాస్ త్రీ జెడ్ ప్లస్ సి టూ సైన్ త్రీ జెడ్ సో ఫైనల్ స్టెప్ లో ఏం చేయాలంటే ప్రాబ్లం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ లో అగైన్ యు నీడ్ టు రీప్లేస్ జెడ్ విత్ లాగ్ ఎక్స్ నేను ఫైనల్ ఆన్సర్ ఇక్కడ రాస్తున్నాను ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే జెడ్ ఉండే దగ్గర లాగ్ ఎక్స్ రాసేయండి ఎక్కడ జెడ్ ఉంటే అక్కడ లాగ్ ఎక్స్ ఈ పవర్ జీరో వన్ సో సి వన్ కాస్ త్రీ లాగ్ ఎక్స్ ఓకే ప్లస్ సి టూ సైన్ త్రీ లాగ్ ఎక్స్ ఇది సొల్యూషన్ అవుతుంది సో ఇంపార్టెంట్ ఫర్ షార్ట్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ ఓకేనా ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అయింది ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు ఎక్కడైనా సో కాషి యూలర్ అంటే ఈ ఫామ్ లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఎక్స్ స్క్వైర్ ఉంటే డి స్క్వైర్ వై బై డి ఎక్స్ స్క్వైర్ ఎక్స్ ఉంటే డివై బై డి ఎక్స్ ఎక్స్ క్యూబ్ ఉంటే డి క్యూబ్ వై బై డి ఎక్స్ క్యూబ్ అలా ఉన్న వెంటనే ఇవి రాయేస్తాం అంటే సరిపోతుంది ఎక్స్ ఈ పవర్ జెడ్ జెడ్ లాగ్ ఎక్స్ ఎక్స్ డి తీటా ఎక్స్ స్క్వైర్ డి స్క్వైర్ తీటా ఇంటూ తీటా మైనస్ వన్ ఆర్ యు క్లియర్ ఓకే